మృత్యుతో పోరాడుతున్న అభిమానికి జూనియర్ ఎన్టీఆర్ భారీ సహాయం చేశాడు. ఇక మొత్తానికి చావు బతుకుల మధ్య ఉన్న అభిమాని కోరిక తీర్చిన జూనియర్ ఎన్టీఆర్. అభిమానుల మనసరగడంలో టాలీవుడ్ హీరోలు ముందుంటారు. అయితే కష్టాల్లో ఉన్నట్లు తెలిస్తే చాలు, కరిగిపోతారు. తాజాగా టాలీవుడ్ టాప్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇలాగే స్పందించారు. చావు బ్రతుకుల్లో ఉన్న అభిమానిని పలకరించి అతడి ముఖంలో ఆనందాన్ని తీసుకొచ్చారు. అయితే మొత్తానికి ఈ వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఏకంగా ఆయనకు భారీ విరాళం కూడా అందించారట. అయితే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఏ స్థాయిలో ఉంటారో చాలా సందర్భాల్లో చూస్తూ వస్తున్నాం. అభిమానుల క్షేమం కోసం అనుక్షణం పాటుపడే ఎన్టీఆర్ అంటే అందరికీ ప్రాణం. ఇప్పుడు ఇలాంటి ప్రాణంగా అభిమానించే ఓ అభిమానికి వచ్చిన కష్టం చూస్తే అందరికీ గుండె తరుక్కుపోతుంది. దేవర సినిమా చూసే వరకు తనను బ్రతికించాలని ఓ క్యాన్సర్ పేషెంట్ చివరి కోరిక కోరుతున్నాడు. ఆంధ్రప్రదేశ్కు చెందిన కౌశిక్ కొంతకాలంగా బోన్ క్యాన్సర్తో బాధపడుతున్నాడు. అతడు జూనియర్ ఎన్టీఆర్కి వీరాభిమాని కావడంతో చనిపోయేలోపు దేవర సినిమా చూడాలని కోరుకుంటున్నట్లు అతని తల్లిదండ్రులు తెలిపారు. ఈ మేరకు తిరుపతి ప్రెస్ క్లబ్లో వారు మీడియా సమావేశం నిర్వహించారు. నా కుమారుడి కౌశిక్కి చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు కూడా చివరి కోరిక దేవర సినిమా చూడాలని అడుగుతున్నాడు. బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న నా కొడుకును కనీసం దేవర సినిమా విడుదలయ్యే వరకు బ్రతికించాలని ఆ తల్లి కన్నీటి పర్యంతమైంది. అది ఒకటే అతని ఆఖరి కోరిక అంటూ కౌశిక్ తల్లి డాక్టర్లు వేడుకుంటుంది. కన్న బిడ్డను ఎలాగైనా బ్రతికించుకోవాలని ఇన్నాళ్ళు కష్టపడి ఇప్పుడు తన చివరి కోరిక తీర్చడం కోసం ఆ తల్లిదండ్రులు ఆరాటపడుతున్నారు. ఈ మేరకు ఆ యువకుడి తల్లి మీడియా ముందుకు వచ్చి కన్నీటి పర్యంతమైంది. కౌశిక్ ఎక్కువ కాలం బ్రతకడని డాక్టర్లు చెప్తున్నారు. అయితే ఎన్టీఆర్ వీరాభిమానిగా ఉన్న ఆ యువకుడు, అమ్మ నేను బ్రతకనని తెలుసు, నా కోసం బాధపడకండి, దేవర సినిమా విడుదలయ్యే వరకు బ్రతికించండి చాలు, నా చివరి కోరిక తీర్చండి అంటూ కౌశిక్ కోరుతున్నాడు. అయితే మొత్తానికి ఆ కోరిక కోరడంతో తల్లిదండ్రులు ఆ వేదన చెప్పడం అందరినీ కంటతడి పెట్టేస్తుంది. అయితే టీటీడీలో కాంట్రాక్ట్ డ్రైవర్గా పనిచేస్తున్న శ్రీనివాసులు సరస్వతి దంపతులకు పెద్ద కుమారుడు అయినటువంటి కౌశిక్కు 2020 నుంచి బ్లడ్ క్యాన్సర్కు చికిత్స తీసుకుంటున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని కిడ్వై హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. బోన్ మరో చికిత్సకు 60 లక్షల పైగానే ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. ప్రభుత్వం దాతలు తమకు సాయం చేయాలని కౌశిక్ తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియో ఎన్టీఆర్ అభిమానులు షేర్ చేసి ఆయన్ని మొత్తానికి ఎన్టీఆర్కి ట్యాగ్ చేశారు. ఈ విషయం ఎన్టీఆర్ వరకు చేరితే తప్పకుండా సాయం చేస్తారని ఫ్యాన్స్ పోస్టులు పెట్టారు. అయితే మరి ఎన్టీఆర్ త్వరగా స్పందించాలని కోరడంతో వెంటనే ఎన్టీఆర్ స్పందించడంతో ఇప్పుడు ఏకంగా ఆయనకు భారీ విరాళం అందించారట. అయితే మొత్తానికి నీకు తప్పకుండా సినిమా చూపించే బాధ్యత నాదంటూ ఎన్టీఆర్ కూడా స్పందించి ఆ అభిమాని కోరిక కూడా నెరవేర్చబోతున్నాడట. మొత్తానికి ఆయనకు భారీ విరాళం కూడా అందించారట జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.